నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. భౌ భౌ అన్న అరుపులు వినపడితే చాలు, ప్రజలు హడలిపోతున్నారు. ఏ పక్క నుంచి ఏ కుక్క పట్టుకుంటుందోనని బెంబేలెత్తిపోతున్నారు. చిన్న పెద్ద ముసలి ముతక అన్న తేడా లేకుండా పైనబడి దాడి చేస్తున్నాయి. నడిచి వెళ్తున్నా సరే, బైక్ పై వెళ్తున్నా సరే ఖర్చేస్తున్నాయి. పొరపాటున వాటికి దొరికామా తిక్కపట్టి కండపట్టి పీకే వరకు వదలవు. వీధి కుక్కల దండయాత్రతో నెల్లూరు ప్రజల్లో వలుకు పుట్టిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఇటీవల వీధి కుక్కల దాడిలో 4 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన, బోనకల్లు మండల కేంద్రానికి చెందిన 5 ఏళ్ల పాపపై వీధి కుక్క దాడి చేసి గాయపర్చిన విషయం విదితమే. నెల్లూరు జిల్లా సంగమండలం పెరమన గ్రామంలో 15 మేకపిల్లలపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఇలా ఏదో ఒక పూట ఏదో ఒక చోట వీధి కుక్కల బారిన పడుతూనే ఉన్నారు. సాధారణంగా ఎండాకాలంలో ఈ కుక్కల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ కుక్కల బెడద తట్టుకోలేక బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు జనాలు. నగరంలోని దాదాపు అన్ని కాలనీల్లోనూ వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. చిన్నపిల్లలు వీధుల్లోకి వెళ్తే కరుస్తున్నాయి. రాత్రివేళ వీటి దాడి మరింతగా ఉంటుంది. మహిళలు వృద్ధులు పిల్లలపై దాడులు చేస్తున్నాయి. తెల్లవారుజామున దినపత్రికలు వేసే బాయిలు పాల ప్యాకెట్లు వేసేవారిపై దాడి చేస్తున్నాయి. కుక్కల బెడద నివారించాలంటూ నగరపాలక సంస్థకు నిత్యం ఫిర్యాదులు వస్తూనే ఉన్నా పట్టించుకునే నాదులే కరువయ్యారు. సంబంధిత మున్సిపల్ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి వీధి కుక్కలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉండి జనం ఇళ్లకే పరిమితం కావడంతో కుక్కలకు ఆహారం దొరకడం కష్టమైపోయింది. రోడ్లపై జనసంచారం తక్కువగా ఉండడంతో పారేసే వేస్ట్ ఫుడ్ కూడా తగ్గిపోయింది. ఆకలికి తట్టుకోలేక మనుషులు కనిపిస్తే చాలు, కుక్కలు దాడులు చేస్తున్నాయి. మున్సిపల్ అధికారులు వీధి కుక్కలను ఒక వీధిలో పట్టుకుని మరో వీధిలో వదిలేయడం ఆనవాయితీగా మారింది. వీటికి శాశ్వత పరిష్కారం లేకపోవడంతో కార్పొరేషన్ శాఖకు కుక్కల బెడద తలకుమించిన భారంగా మారింది. దీనికి తోడు జంతు ప్రేమికులు కుక్కలను చంపొద్దని ఉద్యమించడంతో కుక్కలను పట్టుకోవడం ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కుక్కలను పట్టుకుని నిర్మానుష్య ప్రాంతాలకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.